నేను ఈరోజు మీకు కుర్కురే చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఆలుతో ఈజీగా కుర్కురే చేసుకుందాం. రెండు ఆలు పెద్ద పెద్దవి తీసుకున్న బంగాళదుంపలు. ఇప్పుడు దాన్ని ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఇలా తీసుకున్నాం కదండి ఆలుని, ఇలా మధ్యకి చూడండి, ఇలా మధ్యకి అంటే ఇలా పీస్ కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా అన్ని పీసెస్ ఇలాగే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. చూడండి ఇలా ఇలా పెట్టుకొని, ఇలా స్ట్రైట్గా పెట్టుకొని సన్నగా సన్నగా ఒకే లెవెల్లో కట్ చేసుకోవాలి. ఇలా అన్ని కట్ చేసేసుకున్నామండి. చూడండి అన్నిటిని ఇలా కట్ చేసేసుకోవాలి, ఒకేలాగా కట్ చేసేసుకోవాలి. ఉప్పు అండి హాఫ్ స్పూను, కారం ఒక హాఫ్ స్పూను, ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్, గరం మసాలా ఒక పావు టీ స్పూన్. ఇదంతా మిక్స్ చేసేసుకోవాలండి. ఇదంతా చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుందాం. అంతా ఇలా కలిపేసుకున్నామండి. బంగాళదుంపని ఫస్టే వాష్ చేసుకుంటాం కదా, తొందర తొందరగా కట్ చేసేసుకుని ఈ మసాలా కలుపుకోవాలి, లేదంటే బ్లాక్ అయిపోతాయి. ఇప్పుడు మనం వెళ్ళి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. చూడండి గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకున్నాను, ఆయిల్ కాగుతుంది. ఇప్పుడు మనం మసాలా కలుపుకున్నాం కదా, ఆ ఆలుని తెచ్చుకుని వేసేసుకున్నాం. వేసేసానండి, కొంచెం వేగనిద్దాం. చూడండి ఇలా వేగుతూ ఉండాలి. వెంటనే మనం గరిట పెట్టి తిప్పకూడదు, కొంచెం వేగినాక ఇప్పుడు తిప్పుకోవాలి. చూడండి ఇంకా కొంచెం వేగాలి. చూడండి వేగిపోయి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. చూడండి ఇలా వేపేసుకున్నాం మనం. ఇప్పుడు దీనిలో చాట్ మసాలా, చిల్లీ పౌడర్ ఇంకొంచెం వేసుకోండి, అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. ఇలా ఇలా ఉన్నాయండి. ఎంతో రుచిగా ఉండే కుర్కురే రెడీ అయిపోయిందండి. దీనిలో చాట్ మసాలా వేస్తేనే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఎలా ఉందో మెసేజ్ కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయడం మటుకు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.